వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా దాని పక్కనే ఉన్న బెల్ అకౌంట్ పై క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ క్రియేటర్స్ ఛానల్. సో ఈ వీడియోలో మీకు యురేకా బ్లాక్ మొబైల్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ కంపెనీ ఏంటంటే చాలా రోజుల క్రితం మైక్రోమాక్స్తో కలిపి ఇండియాలో చాలా ఫోన్స్ లాంచ్ చేసింది. కాకపోతే ఏంటంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చింది ఇండియాలో. సో ఈ రోజు ఒక కొత్త ఫోన్తో మళ్ళీ చాలా రోజుల తర్వాత కంబ్యాక్ అనేది ఇచ్చింది. సో చాలా చాలా మంచి ప్రైజింగ్తో మంచి స్పెసిఫికేషన్స్తో ఈ మొబైల్ అనేది రిలీజ్ అయింది ఈ రోజు. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి 8,999 రూపీస్గా ఉంది. సో ఖచ్చితంగా ఇది రెడ్మీ 3S 3S ప్రైమ్కి అదేవిధంగా రెడ్మీ 4కి ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్పెసిఫికేషన్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి ఇందులో. పైగా షామీ మొబైల్స్ వచ్చేసి అంత ఈజీగా దొరకవు, మీకు తెలుసు కదా ఫ్లాష్ సేల్స్ ఉంటాయి. సో దానికి బెస్ట్ ఆల్టర్నేట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఫ్రంట్ సైడ్లో 5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. సో ఇది ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. సో డిస్ప్లే టైప్ వచ్చేసి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. అదేవిధంగా ఇది 1080p రిజల్యూషన్ స్క్రీన్. సో ఎందుకంటే ఫుల్ హెచ్డీ కాబట్టి 1080p రిజల్యూషన్తో వస్తుంది. అదేవిధంగా దీంట్లో 2.5D కర్వ్డ్ గ్లాస్ ఉంది. అదేవిధంగా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో ఇది మనకి జనరల్లీ మనకి షామీ మొబైల్స్లో కనిపించదు, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అనేది. సో 441 PPI ఉంది. సో పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసి మనకి 441గా ఉంది ఫోన్కి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. సో అదేవిధంగా ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది, అది ఇక్కడ హైలైటింగ్ ఫీచర్. సో ఇది కూడా మనకి షామీ మొబైల్స్లో కనిపించదు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అదేవిధంగా ఇందులో సోనీకి సామ్సంగ్కి సంబంధించిన ఒక సెన్సార్ కూడా వాడడం జరిగిందని చెప్తున్నారు. సో ఏదైనా సరే దానికన్నా ఒక బెటర్ కెమెరానే మనం ఇక్కడ కనిపిస్తుంది, 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. అదేవిధంగా నోటిఫికేషన్ ఎల్ఈడీ లైట్ కూడా ఉంది. సో కింద సైడ్లో చూసుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సో అది కూడా ఇక్కడ మిస్ చేయలేదు. అదేవిధంగా బ్యాక్ ఎల్ఈడీ బటన్స్ అనేవి స్క్రీన్ లోపల ఇవ్వడం జరుగుతుంది ఈ ఫోన్లో. అదేవిధంగా ఆన్ స్క్రీన్ గెస్చర్స్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు వాళ్ళ యొక్క లాంచ్ ఈవెంట్లో. ఇది కూడా చాలా మంచి విషయం ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించి. వెనకాల చూసుకుంటే మనకి 13 MP రియర్ కెమెరా అనేది ఉంటుంది. ఇందులో సోనీ IMX258 సెన్సార్ వాడడం జరిగిందని వాళ్ళు మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇందులో డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. అదేవిధంగా మనకి చూసుకుంటే ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఫీచర్ ఉంది. అదేవిధంగా 1080p వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు, సో వీడియో రికార్డింగ్ వచ్చేసి. సో కాకపోతే ఇందులో 4K రికార్డింగ్ సపోర్ట్ చేయదు. అదేవిధంగా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటి ఫీచర్ కూడా లేదు. సో నెక్స్ట్ వెనకాల ఫుల్ మెటల్ బాడీ. సో చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ కూడా. 4GB RAM ఉంది, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. కావాలంటే మీరు 64 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మైక్రో ఎస్డి కార్డు యూస్ చేసుకొని. ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనం ఇందులో వచ్చేసి 3000 mAh బ్యాటరీ ఉంది. సో షామీ మొబైల్తో కంపేర్ చేస్తే అంత పవర్ఫుల్ బ్యాటరీ కాదు, కాకపోయినా బెటర్ అని చెప్పొచ్చు. మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంది. అదేవిధంగా ఆండ్రాయిడ్ మార్ష్మెల్ అప్డేట్ ఉంది. సో నోగట్ అప్డేట్ కూడా మేబీ రావచ్చు, చెప్పలేము. సో వన్ హ్యాండ్ మోడ్ ఇందులో ఉంది. సో ఏదైతే మీరు షామీ ఇంటర్నల్ యూఐలో చూస్తారో అదే రకంగా మీరు వన్ హ్యాండ్ మోడ్ ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ ఉంది. సేమ్ మీరు ఏదైతే రెడ్మీ 3S 3S ప్రైమ్లో చూసారో సో అదే ప్రాసెసర్. సో రెడ్మీ 4లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 435 ఉంది. సో దీని యొక్క క్లాకింగ్ స్పీడ్ వచ్చేసి 1.4 GHz ఉంటుంది. సో 8 కోర్స్ ఉంటాయి, కార్టెక్స్ A53 బేస్ కోర్స్. సో అడ్రినో 505 GPU ఇందులో ఉంటుంది. సో అదేవిధంగా ఇందులో 4G LTE సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా వోల్టీ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే తప్పకుండా బెటర్ అని చెప్పొచ్చు. సో బెటర్ స్పెసిఫికేషన్తో ఈ మొబైల్ అనేది రిలీజ్ అయింది. సో ఇది యూ కంపెనీకి సంబంధించిన మొబైల్, కాకపోతే ఇక్కడ మైక్రోమాక్స్ సంబంధించి ఎటువంటి కాంట్రిబ్యూషన్ అయితే ఇక్కడ లేదు. సో కంప్లీట్లీ యూ కంపెనీయే ఈ మొబైల్ని రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు జూన్1కి. సో ఖచ్చితంగా షామీ కంపెనీ మొబైల్ ఏవైతే ఉన్నాయో రెడ్మీ 4, రెడ్మీ 3S, 3S ప్రైమ్కి ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. పైగా అటువంటి ఫ్లాష్ సేల్స్ కూడా ఉండవు కాబట్టి సో మనకి ఈజీగా దొరకచ్చు. సో ఇది ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది. సో జూన్ 6th నుంచి దీని యొక్క సేల్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఖచ్చితంగా షామీ కంపెనీకి సంబంధించిన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైస్ సెగ్మెంట్లో సో దానికి మంచి పోటీ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. పైగా ఇందులో 4GB RAM ఉంది. సో అది మనకి షామీ కంపెనీకి సంబంధించిన మొబైల్స్లో కనిపించదు. అందులో 3GB RAM వరకే ఉంది మనకి 9,000 రూపీస్లో చూసుకుంటే. సో ఫైనలీ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క సేల్స్ అనేవి జూన్ 6th నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఫ్లిప్కార్ట్లో నుంచి మీరు దీన్ని కొనొచ్చు. సో ఇది 2 కలర్స్లో వస్తుంది, క్రోమ్ బ్లాక్ కలర్, అదేవిధంగా మ్యాట్ బ్లాక్ కలర్. సో కంప్లీట్లీ బ్లాక్ కలర్. సో ఎందుకంటే దీని యొక్క పేరు కూడా యురేకా బ్లాక్ కాబట్టి. సో ఇది ఫోన్కి సంబంధించి అవైలబిలిటీ గురించి. సో మీరు ఫ్లిప్కార్ట్ నుంచి దీన్ని కొనొచ్చు. సో తప్పకుండా షామీ కంపెనీకి సంబంధించిన మొబైల్స్కి గట్టి పోటీ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ గురించి. సో ఈ మొబైల్ గురించి, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ గురించి. సో ఫైనలీ థ్యాంక్ యూ.